చాలా దారులు ఉండేవి. అంగన్వాడీ ఉద్యోగస్తులు కింది స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ సమాజంలో వాళ్ళు చేసే సేవ వెలకట్టలేనిది. అలాంటి వాళ్ళు నేటికి 23 రోజులండి నేటికి 23 రోజులు వాళ్ళు ఏం కోరుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ జీవితాలు కోరుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు దోచుకుంటానికి మాకు కూడా భాగస్వామి కావాలని వాళ్ళు కోరుకున్నారా? సాటి మనుషులుగా మమ్మల్ని గుర్తించండి మహాప్రభు. మేము బతుకుతున్న బతుకులకి జీవితంలో ఈ జీతాలు మాకు సరిపోవట్లేదు. 2014లో 4200 రూపాయలు ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తుల జీతాల్ని పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో 6300 దానికి జోడించి 10500 ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల కోరు 2019 ముందు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ ఉద్యోగస్తులు సోదరి సోదరిమణులు కలిసినప్పుడు మీరేమి ఇబ్బంది పడవాకండి, పక్క రాష్ట్రంలో ఇచ్చే జీతం తెలంగాణలో 13650 అప్పటికే, ఆ జీతానికి 1000 రూపాయలు కల్పిస్తానన్నాడు చీటర్ దొంగ ముఖ్యమంత్రి. వాళ్ళని నమ్మి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా ఏదో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం కోసం వైసీపీ పార్టీకి ఓటేశారు. తీరా ఏం చేశాడండి? 10500 ఉన్న జీతాన్ని 1000 రూపాయలు కలిపి 11500 ఇచ్చాడు. ఇదేనా మాట తప్పడం, మడమ తిప్పడం, నడుము తిప్పను, ఇంకేం తిప్పను, ఏంటి నువ్వు చేసిన పని? దాన్ని మా అంగన్వాడీ ఉద్యోగస్తులు సోదరిమణులు 57 నెలలు వెయిట్ చేసి ఇంకా ఈ ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, కనీసం ఎప్పుడన్నా కనకరిస్తాడేమో అని ఈ 57 నెలల్లో అనేక మార్లు వాళ్ళ సంఘాలు రిప్రజెంటేషన్లు ఇస్తే అదుగో ఎదుగో అని స్పందించకపోతే వాళ్ళు సమ్మెకి దిగారు. వాళ్ళ జీవితాలు ఎంతండి? ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఎంత? ఆ మేస్త్రికి సహాయం చేసే హెల్పర్కి 700 నుంచి 800 అండి. అదే అంగన్వాడీ సోదరులు సోదరిమణులు పొద్దున సాయంత్రం ఎంతోమంది పేద వర్గాలకి, పేద కుటుంబాలకి అనేక విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ జీవితం అంతా సగం 24 గంటల్లో 12-15 గంటలు ఆ అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంటూ తిండి, మంచి, చెడు, ఆరోగ్యం, చదువు ఇవన్నీ పేద ప్రజలకి చెబుతూ అంగన్వాడీ కేంద్రాలు పేద కుటుంబాలకి ఒక బడే కాదు, మరో ఇల్లు, అన్ని సంరక్షణతో ఉండిద్దని అంగన్వాడీ ఉద్యోగస్తుల్ని ఆ పేద ప్రజలు ఒక ఆయగానో ఒక టీచర్గానో
చూడరు. పిన్ని, అత్త, పెద్దమ్మ అనే ఆత్మీయ అనురాగాలతో ప్రజలు వాళ్ళు ముడి ఉన్న జీవితాలే. వాళ్ళని సర్వనాశం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 9 రోజులైంది పారిశుద్ధ కార్మికులు, వాళ్ళకి ఇస్తున్న జీతాలు 13,000 అండి. వాళ్ళ డిమాండ్లండి. ఇదే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఎంత ఉందో 26,000 నేను ఇస్తానని మాటిచ్చి వాళ్ళ ఓటుతో గద్దె నెక్కి ఇవాళ సర్వనాశనం చేసి వాళ్ళు కూడా ఉండలేక ఇంక సమ్మె చేస్తుంటే 9 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కంపుగా తయారు చేశారు. కంప ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కుక్కలు పిల్లులు చనిపోయిన కళేబరాలు, ఎత్తే నాదుడు లేడు. మున్సిపల్ శాఖ అటర్ ఫ్లాప్. మున్సిపల్ శాఖ ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించే ఆరోగ్య శాఖ అటర్ ఫ్లాప్. అలాంటి వాళ్ళ యొక్క మంచి చెడులు చూడకుండా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చకుండా ఏమండి ఈ చలికాలం దేశమంతా JN1 వేరియంట్తో కోవిడ్లు ఉన్నాయి. జాగ్రత్త పడండి రా మహాప్రభు అని కేంద్రం నుంచి ఆరోగ్య శాఖ వాళ్ళు రాష్ట్రాలకి తెలిసి పదే పదే చెప్తుంటే ఈ దళిద్ర ప్రభుత్వం, ఈ పనికిమాలి ప్రభుత్వం, ఈ పనికిమాలి మున్సిపల్ శాఖ ప్రజల ఆరోగ్యం రాష్ట్రంలో 5,76,00,000 మంది మన జనాభా. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు చెప్తాను, మీరు శ్రీపురం నుంచి అలా వెళ్తే వెళ్తా పెట్రోల్ బంక్ దాటి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద డిజిటల్ బోర్డు ఉండేది పాపులేషన్ది, వెళ్ళి చూడండి మన జనాభా. బాబు 5,76,00,000 మంది ప్రాణాలు గాలి కుదిరేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ పనికి వల్ల ప్రభుత్వం ఒక పక్కన అంటు వ్యాధులు, ఒక పక్కన చూస్తే కోవిడ్ JN1 వేరియంట్, ప్రజలు రోడ్ల మీదకి రాలేకపోతున్నారు, ఇళ్లలో ఉండలేకపోతున్నారు, సంపాదన లేదు, ఆదాయం లేదు, డైలీ జీవితం బతకలేకపోతున్నారు. ఈ టైంలో అంటే ఈ దళిత్ర ప్రభుత్వానికి ఆడుదామా ఆంధ్ర అంట. ఎవరితో ఆడతావురా బాబు, ఆడుతున్నావు గారా బాబు, 57 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్తో ఆడుతూనే ఉన్నావు, సర్వనాశనం చేసేసావు. ఇంత దాని సింగనాథంకి 100 కోట్ల రూపాయలు కేటాయింపు. ఆడుదాం ఆంధ్ర అని సింగనాథం ఈ జీలకర్ర పార్టీ 100 కోట్లు నిధులు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఇప్పుడు కూడా తెలీదు వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రి ఎవరు, మా రోజక్కేంటి లేదు కానీ రోజక్కే అక్కో రోజక్క 100 కోట్లు పెట్టి ఆడుదా ఆంధ్ర, రాష్ట్రం అంతా చెత్తమయం అయిపోయి JN1 వేరియంట్ కోవిడ్ ఒక వైరస్ బయట తిరుగుతుంటే ఎవరి పిల్లల్ని రోడ్ల మీద తెచ్చేసి ఎవరి ఆరోగ్యాన్ని సర్వనాశం చేద్దాం అనుకున్నారు రోజక్కో? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు మీకు అంత ప్రేమో? సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. కానీ ప్రజల పక్షాన ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ యొక్క బాధలు మీడియా ద్వారా ప్రభుత్వాలు తెలియపరిచే బాధ్యత ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండేది. కాబట్టి
ఇవాళ మీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంగన్వాడీ ఉద్యోగస్తులకి పారిశుద్ధ్య ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి, వాళ్ళ జీతాలు కనీస జీతాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు రిటైర్డ్ అవుతే వాళ్ళు కోరుకుంటుంది ఏంటండి పారిశుద్ధ్య కార్మికులు కానీ 5 లక్షల రూపాయలు మాకు వస్తే చాలండి రిటైర్మెంట్ అంటున్నారు, పెన్షన్ మా శాలరీలో హాఫ్ శాలరీ మాకు పెన్షన్ వస్తే చాలు అనుకుంటున్నారు, అవుట్సోర్సింగ్ ఉండే ఉద్యోగాలు రెగ్యులైజ్ చేయమంటున్నారు. అరే జిల్లా కలెక్టర్ ఉద్యోగం చాలా ఈజీ అండి చేయటం, రా జిల్లా ఎస్పీ చాలా ఈజీ అండి ఉద్యోగం చేయటం, ఒక పారిశుద్ధ కార్మికుడు ఉద్యోగం చేయమనండి చాలా కష్టం. సమాజంలో కాదు మనం అందరం వ్యర్థాలు ఏది చీ అని పడేస్తున్నావో మహానుభావులు ఆ వ్యర్థాలని తీసుకుని వెళ్ళి మన ఆరోగ్యాలు కాపాడుతూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ తీసుకుని ఊరి బయట పడేసే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ గురించి నోరు ఇప్పని వాళ్ళు వాళ్ళ కర్మ. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉన్నప్పుడే ఆ పర్యటనలో ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులు పారిశుద్ధ్య కార్మికులు ఆయన పర్యటనలో ఆయన్ని కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నేను పారిశుద్ధ కార్మికులకి అంగన్వాడీ ఉద్యోగస్తులకి అభయం ఇస్తున్నాం సార్ ఎట్లయినా చెప్పారు, ఇంకా 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, మీ అందరి ఇబ్బందులు తీరబోతున్నాయి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరందరు బంగాళాఖాతంలో ఓటు ద్వారా కలిపేయాలని తెలియజేస్తూ ఏదైనప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకి అంగన్వాడీ ఉద్యోగస్తులకి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క సంఘీభావం తెలిపిస్తున్నామని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. రేమన్న దోబినేని పార్కట్యా ఎవరి జీవితాలు దాడుకుంటున్నారు, దానికి 100 కోట్లు అంట. అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ దాంట్లో ఉన్న నాయకులు కానీ, ఏమండి 100 కోట్లు గుంటూరుకి సంబంధించిన ఎయిడెడ్ కాలేజు లైలా పబ్లిక్ స్కూలు లైలా కాలేజ్ అని నల్లపాటలో ఉంది, ఈ యొక్క సింగనాథం జిలకర కార్యక్రమం మొదలు పెడతానికి ఎక్కడ గ్రౌండ్ దొరకలేదు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ గ్రౌండ్ గుంటూరులో బ్రహ్మానందరెడ్డి కాశీ బ్రహ్మానందరెడ్డి గ్రౌండ్ ఉంది, బ్రహ్మాండమైన గ్రౌండ్ సర్వనాశనం చేసేసారు, జనాలు బాత్రూములకి వెళ్తున్నారు అక్కడ. మన విశాఖపట్నం మున్సిపల్ గ్రౌండ్ ఉన్నాయి, సరదాగా వెళ్ళేవాళ్ళు అందరూ వన్కి వెళ్తూ ఉంటారు, విజయవాడ మున్సిపల్ గ్రౌండ్లు ఉన్నాయి, పేకాట గంజాయి కొడతా ఉంటారు. అరే మహాప్రభు మా యువకుల మీద లేదా వాళ్ళ ఆరోగ్యం మీద నీకు అంత ప్రేమ ఉంటే ఒక్కొక్క స్టేడియంకి 2-3 లేదా 5 కోట్లను కేటాయించిన ఈ రాష్ట్రంలో 20 స్టేడియంలు బ్రహ్మాండంగా తయారయ్యారా, శ్రీకాకుళం గురించి నీకు ఇచ్చాపురం నుంచి ఇందుపురం వరకు నీ తెలివి తేగలయ్యా, నువ్వు ఆడుదా ఆంధ్రాను ఆంధ్ర నిన్ను ఆడిచ్చిద్దో, ఆ గ్రౌండ్లన్నీ బాగుంటే ఆటోమేటిక్గా యువత అంతా వెళ్ళి రన్నింగో స్పోర్ట్సో క్రికెటో వాలీబాలో బాస్కెట్బాలో స్పోర్ట్స్ వ్యవస్థ ఉంది వాళ్ళంతా రీఛార్జ్ అవుతారు రెగ్యులైజ్ అవుతారు యాక్టివ్ అవుతారు. అవన్నీ కాకుండా ఏ ఎయిడెడ్ కాలేజీలో నువ్వు మూయించేసి ఆస్తులు దొబ్బేద్దాం అనుకున్నావో మళ్ళీ మీ బతుక్కి ఆ ఎయిడెడ్ కాలేజ్ గ్రౌండ్లే అవసరమైంది ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి. ఎగ్జామ్ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, అవి వదిలేసి ఈ 100 కోట్లలో 60 కోట్లు 70 కోట్లు దోచుకుంటానికి ఆడుదాం ఆంధ్రాన్ని పెట్టి నీకు 57 నెలల తర్వాత మా రాష్ట్ర యువకులు యువతుల మీద ప్రేమ వచ్చి అదేదో పనికిరాని కిట్లు బ్యాట్లు ఏదో ఇచ్చేసి దాంట్లో సగం డబ్బులు నొక్కేస్తారు, మొత్తం స్కామ్లే, స్కీమ్లు ఏం లేవు.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 99% మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని. 99% స్కామ్లు చేశారు, 1% స్కీమ్ చేశారు మీద. ఏంటి ఈ స్కామ్లు చేయడానికి? 99% స్కామ్లు, ఆ 100లో 1% ఏంటి అని ఆయన చేసిందంటే ఈ స్కామ్లు చేయడానికి ఇవన్నీ స్కీములు. దయచేసి ఇవాళ అంగన్వాడీ ఉద్యోగస్తులు పాపం కడుపు మాడి కట్టిక పేదలండి వాళ్ళు. 11,500 జీతాలు ఏంటండి వాళ్ళ మీద పోలీసులు ప్రతాపం? ప్రజాస్వామ్యంలో పాలకులు స్పందించకపోతే అధికారుల దగ్గర కలెక్టర్ల దగ్గర వెళ్ళి మొర పెట్టుకోరా? ప్రతి దానికి పోలీసులు వాడుతున్నారు. పోలీసులు కూడా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా అర్థం చేసుకోకుండా ఎవరో కళ్ళల్లో ఆనందం చూడాలంటే వీళ్ళందరి ఉసురు మీకే తగులుతాయి. ఎందుకంటే ఎవడు చూడబడిన దేవుడు చూస్తున్నాడు. మీరు మంచులే, మేము మంచులే. ఎవడు పాపం చేస్తే వాడు కొట్టుకొని పోతాడు. ఆడ రాజకీయ నాయకుడు అయితేటి, పోలీసులు అయితేటి, ముఖ్యమంత్రి అయితేటి, ప్రధానమంత్రి అయితేటి. ఇలా మహిళలని చూడకుండా మహిళా పోలీసులు తక్కువ, రిక్రూట్మెంట్ లేదు. పోలీసులకు అన్యాయం చేసిన పోలీసులకు ఆనందం. వాళ్ళు కూడా పే రివిజన్ స్కీమ్ వాళ్ళు చూసుకున్నారు. అన్ని విషయాల మీద మాట్లాడే పోలీసుల సంఘాలు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి నేనంటే వాళ్ళ బాబాయ్ పిల్లల్లాగా వచ్చేస్తారు ఒక నలుగురు.